హాయ్ యువర్స్, వెల్కమ్ టు చిన్నక్కస్ కిచెన్. ఈరోజు మన వంటల కార్యక్రమంలో బెండకాయ టమాటా పూర్వకాలం నాటి వంటని ఎలా చేస్తారు అన్నదాన్ని చూద్దాం అన్నమాట. ముందుగా మూగుడు పెట్టుకొని నూనె వేసుకొని బెండకాయలని కొద్దిగా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు మేము 1/4 కేజీ బెండకాయలని ఈ సైజులో తరిగేసి ఉంచుకుందాం అన్నమాట. ఇప్పుడు వీటితోటి బెండకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. 3 స్పూన్లు ఆయిల్ వేసి బెండకాయ ముక్కలన్నీ వేసి మూత పెట్టి 1 నిమిషం పాటు ఉంచాలి. 1 నిమిషం అయిన తర్వాత బెండకాయలు ఎలాగ అవుతాయండి, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే మూగుట్లోకి 1-2 స్పూన్లు ఆయిల్ తీసుకుందాం. మంచి నూనె వేద్దామమ్మా. వేయము. 1 స్పూను మినపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను శనగపప్పు వేయాలన్నమాట. 1/4 కేజీ బెండకాయలకి ఇవి సరిపోతాయమ్మా. ఇలాగా పోపు వేగినప్పుడు మనం 2 పచ్చిమిరపకాయలని తరుక్కొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరేపాకు రెబ్బలు కూడా ఇందులోని వేసుకోవాలమ్మా. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది, పాతకాలపు వంట బాగుంటుందమ్మా. తర్వాత మెత్తగా చేసుకున్నటువంటి టమాటా పండు ముద్దని అందులోనే వేయాలి. వేయమ్మా. ఇవి 4 టమాటా పళ్ళు మీడియం సైజు ముద్ద అన్నమాట. సన్నగా తరిగినటువంటి ఈ యొక్క టమాటా పళ్ళ ముద్దని మనం ఇందులో వేసుకుందాం అన్నమాట. ఇప్పుడు దీని ఇలా కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోని 1 స్పూను జీలకర్ర పొడి వేయాలమ్మా. జీలకర్ర పొడి ఆరోగ్యానికి మంచిది కాబట్టి జీలకర్ర పొడి వేసేవాడు. జీలకర్ర పొడి వేయాలి. తర్వాత తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుందమ్మా. సాల్ట్ తక్కువగా తినేవాళ్ళు కొద్దిగా తగ్గించుకోవచ్చు, పర్వాలేదు. అలాగే 1 టేబుల్ స్పూను కారం గుండ, ఎందుకంటే మనం 2 పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం గుండ వేస్తాం. వేసి బాగా కలపాలన్నమాట. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది చూడండి అమ్మా, ఎంతో బాగుంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కూర. అందరూ కూడా చేసుకోండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెడితే 1 నిమిషం పాటు ఉంచామనుకోండి, నూనె పైకి తేరుతుందన్నమాట. అప్పుడు మనం బెండకాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట. ఇలాగా చక్కగా ఆవిరొచ్చి నూనె వేరవుతుంది చూస్తున్నారమ్మా, చాలా బాగుంది. ఇలాంటి సమయంలోనే మనం బెండకాయలని వేయాలన్నమాట. బెండకాయలు వేసి కలపాలి. ఒకసారి బెండకాయ ముక్కలను వేసి కలిపి 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలన్నమాట. పూర్వం చక్కగా మా ఇంట్లో మా నాన్నగారు, అమ్మమ్మ గారు వీళ్ళందరూ కూడా ఇదే వాడేవారనమాట. ఎవరికైనా కావాలంటే ఉల్లి, వెల్లుల్లి, అల్లం ఇలాంటివన్నీ కూడా వేసుకొచ్చును. కానీ పాతకాలపు వంట అంటే ఇదేనమ్మా, ఇలాగే చేసేవారు పూర్వం. ఉల్లి వెల్లుల్లి అవి వాడేవారు కాదనమాట, అల్లం కూడా వాడేవారు కాదు. చూడండి చక్కగా తయారైపోయిందమ్మా బెండకాయ టమాటా కూర. చాలా చక్కగా తయారైపోయింది. దీన్ని 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్టయితే అన్నంలోకి చాలా బాగుంటుందమ్మా. అలాగే టిఫిన్లోకి అంటే చపాతీలు, పుల్కాలు అలాంటి వాటికి కూడా ఈ కూర చాలా చాలా బాగుంటుంది. అందరూ కూడా చేసుకుంటారని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.